హాయ్ వ్యూస్. చిన్నపిల్లలకు సంబంధించి వ్యాక్సిన్ ఇంకా రాలేదండి. ఇప్పుడు మార్కెట్లోకి వస్తుందండి, వాళ్ళు స్కూల్కి పంపాలన్నా కాలేజీకి పంపాలన్నా భయం వేస్తుందండి అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు. మీ అందరికీ శుభవార్త. ఈ జేకోడి ఏదైతే జేడస్ క్యాండిల్ వాళ్ళు తయారు చేస్తుందో గుజరాత్ కంపెనీ వాళ్ళు శుభవార్త చెప్పారు. అదేంటంటే ఈ నెల 20 నుంచి ఓపెన్ మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నాము, ఫిక్స్ అవ్వండి అన్నారు. ఇక మనకి గత కొద్ది రోజుల క్రితం ఆల్రెడీ దీనికి సంబంధించి చెప్పింది ఏంటి, వాళ్ళు 3 డోసులు ఇవ్వాల్సి ఉంటుంది ఎవ్రీ 28 డేస్కు ఒకసారి. అలా ఒక్కొక్క డోసు ఎవరికి ఇవ్వాలి, అది కూడా 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారికి. ఓకే, ఈ డోసు ఎంత అన్నప్పుడు బయటకు వచ్చిన అప్డేట్ మరి ఎలా వచ్చిందంటే తెలియదు, కానీ 1850 నుంచి 1950 మధ్య ఉండిద్దని వచ్చింది. బట్ ఈ రోజు వచ్చిన న్యూస్ ఏంటంటే ఇంకా ధర నిర్ణయించలేదు అని. బహుశా ధర ఎక్కువ అని చెప్పేసి ఎవరు అన్నట్టుగా ఉన్నారు, మేబీ గవర్నమెంట్ కూడా ఒకసారి సరిచూసుకోమని చెప్పినట్టుగా ఉంది, దాంతో ధర ఇంకా నిర్ణయించలేదు అన్నారు. ఇక ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇందులో 75% ప్రభుత్వమే తీసుకోబోతున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే 25% వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వచ్చు, రైట్? 20% ప్రైవేట్ వాళ్ళకంటే 70% అంటే గవర్నమెంట్ తీసుకునేది అనేది కదా. తర్వాత నెలకు వచ్చేటప్పటికి వీళ్ళు ఆన్ యావరేజ్ 1 కోటికి పైగా డోసులు అనేది ఉత్పత్తి చేయబోతా ఉన్నారు. మేబీ ఈ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని వేరే వాళ్ళకి చెప్పి ఇంకా వేరే ప్లాంట్లలో కూడా బల్క్ వెలో కనుక ప్రొడక్షన్ కనుక స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మరికొంతమందికి మరింతమందికి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో కన్క్లూజన్ ఏంటి, బ్రహ్మాండంగా 12 నుంచి 18 సంవత్సరాలు ఉన్నటువంటి వారికి ప్రభుత్వమే వ్యాక్సినేషన్ సెంటర్ ద్వారా వ్యాక్సిన్ అందిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం సరైనటువంటి వ్యాక్సిన్ సెంటర్ లేవు మా ఊర్లో లేదా మా సిటీలో అనుకుంటే ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎలాగైతే ఇస్తున్నారో వ్యాక్సిన్లు ప్రైవేట్ చోట్ల కూడా ఆడపిల్లి మీరు తీసుకోవచ్చు. ధర అయితే గతంలో బయటకు వచ్చిన ధర అయితే చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి ఫీల్ అయినట్టుగా ఉన్నారు. సో ధరకు సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు, బట్ 20వ తారీఖు నుంచి అయితే ఖచ్చితంగా మార్కెట్లో ఉంటుంది అని ఉన్నారు. తర్వాత ఈ వ్యాక్సిన్ ఎందుకంటే ప్రత్యేకం, ప్రపంచంలోనే మొట్టమొదటిగా డిఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ ఇది, ఖచ్చితంగా ద బెస్ట్ వేలో ఎఫెక్టివ్ వేలో పనిచేస్తుంది, ఎన్ని రకాల కరోనా వేరియంట్లైనా ఎదుర్కొనే సత్తా ఈ వ్యాక్సిన్ ఉంటుందని చెప్పి తెలుస్తా ఉంది. సో జేకోడి అక్టోబర్ 20 నుంచి మార్కెట్ అవైలబుల్గా ఉంటుంది, మీ పిల్లలకి ఖచ్చితంగా వేయించండి.